ప్రైజ్ లార్డ్. దేమిడ్రా, దేని యొక్క వాక్యంలోకి మనము ప్రవేశిద్దాం. దేని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని యొక్క వాక్యము కొరకు ఆసక్తిగా ఉన్నారా? ప్రైజ్ గాడ్. రైట్, మన బైబిల్ తీసి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అద్భుతమైన విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. దేని మిడ్రా, హల్లెలూయ. ఈరోజు నాకు సందేశపు ఒక టైటిల్ క్యారింగ్ గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క మహిమను మోయుట. దేవుడా, చాలామంది దేవుని మహిమ కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. దేవా, నీ మహిమతో నింపు అని అడుగుతూ ఉంటారు. నీ మహిమ నాకు కావాలయా అని అడుగుతూ ఉంటారు. నీ మహిమ నాకు చూపించు అని ప్రార్థిస్తూ ఉంటారు. మంచిదే, మరి అడిగినప్పుడు దేవుడు తన మహిమను కనపరుస్తాడు. మరి దేవుడు తన మహిమతో తన బిడ్డల్ని నింపువాడుగా కూడా ఉంటాడు. అయితే నింపబడ్డము పొందుకోవడము అనేది ఒక ఎత్తు. అయితే పొందుకున్న తర్వాత దాని పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలో కూడా తెలుసుకోవాలి. బైబిల్ ఒక భక్తుడు దేని మహిమ విషయంలో సరిగా వ్యవహరించలేకపోవడం వల్ల మరి గొప్ప అనర్థాలు చోటు చేసుకున్నాయి. సో వెన్ యు క్యారీ గాడ్స్ ప్రజెన్స్, మరి నువ్వు దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క మహిమను నువ్వు మోస్తున్నప్పుడు కొన్ని జాతలు తీసుకోవాలి. కొన్ని హెచ్చరికలు దేవుడు మనకి బైబిల్లో గ్రంథస్థము చేశాడు. ఆ విషయాలు నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో మనము పాత బంధులోకి మనం వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ ఇన్ టు ఓల్డ్ టెస్ట్మెంట్. దేవుడరా, ఈరోజు నా సందేశం అంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి రెండు గ్రంథాల్లో ఉంటాయి. మరి సమయం ఉన్నప్పుడు మరి చాలా తిరిగ్గా ఆ లేఖన భాగాలు మీరు పరిశీలన చేయొచ్చు. ఒకటి, మొదటి దినవృత్తాంత గ్రంథము 13, 14, 15 అధ్యాయంలో నేను చెప్పబోయేటువంటి సందేశపు ఒక వివరాలు అందులో ఉంటాయి. అలాగే రెండవ లేఖన భాగము 2 సమూయేలు 6:12-14 ఈ యొక్క విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. సమయం లేదు కాబట్టి మనము అంత డీటెయిల్గా మనం లోతుగా వెళ్ళి మనం చదవలేము. కాబట్టి మరి చాలా క్లుప్తంగా మరి కొన్ని విషయాలు మనము మన జీవితానికి అన్వయించుకుని కొన్ని విషయాలు మనము నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. మరి పాత నిబంధనలో విషయాలు చాలా ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. అయితే పాత నిబంధనలు ఈ వివరాలన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయని తెలిమిట్రా, కొత్త నిబంధనలో పౌలు రాస్తాడు ఏమంటే, యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై అవి మనకు దృష్టాంతములుగా సంభవించను అని పౌలు రాస్తాడు. అంటే వాళ్ళకి ఎందుకు సంభవించాయంటే మన ఈ కాలంలో మనకు బుద్ధి కలగడానికి. వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కావచ్చు. అంటే వాళ్ళ లైఫ్ ఏం చేస్తూ ఉంది, మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంది. అర్థమవుతుందా? సో పాత నిబంధనలు వివరాలు ఏవి కూడా వ్యర్థంగా రాయబోలే. అవి మనకు ఒక లెసన్స్ నేర్పిస్తున్నాయి. మనము తెరవబడిన హృదయంతో కూర్చున్నట్లయితే, తెరవబడిన చెవులతో కూర్చున్నట్లయితే, వారి అనుభవాలు వచ్చి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నట్లయితే అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయ. మరి మీలో కొంతమందికి ఈ వివరాలు కొత్తగా ఉండొచ్చు, కొంతమందికి తెలిసే ఉండొచ్చు. అయితే మరి కొన్ని డీప్ రెవల్యూషన్తో కొన్ని విషయాలు మనం నేర్చుకొని ప్రాక్టికల్గా మన లైఫ్కి ఎక్కడ అన్వయించుకోవాలో అవి మనము అన్వయిద్దాం. ఏమేన్? సో ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడరా, ఈ రెండు లేఖన భాగాలను నేను చెప్పాను కదా, అందువంటి వివరాల్ని ఒక సారాంశంగా చెప్తాను. శ్రద్ధగా ఈ మాట వినాలి. దేవుడరా, మరి దావీదు రాజు అయిన తర్వాత, దావీదు సింహాసనం మీదకి వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత మరి తనకు ఒక ఆలోచన వస్తుంది. అరే, దేవుని మందసము ఒక చోట ఉంచబడింది కదా, దేవుని యొక్క మందసాన్ని తిరిగి యెరూషలేముకు తీసుకుని రావాలి. దేవుని మందసము యెరూషలేములో ఉండాలి. కాబట్టి ఎక్కడ ఉన్న మందస్సాన్ని తీసుకువద్దామటువంటి ఆలోచన దావీదుకు కలుగుతుంది. కొంతమందిని పోగేస్తారు, మరి మందస్సం తీసుకొద్దామంటే సరే అని అంటారు. సో దావీదు దేవుని యొక్క మందస్సాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు రెండుసార్లు చేస్తాడు. ఎన్నిసార్లు చేస్తాడో? రెండుసార్లు చేస్తాడు. మొదటిసారి ప్రయత్నం చేసినప్పుడు చాలా ఘోరంగా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే తీసుకురావాల్సినటువంటి విధానంలో తీసుకురాలేకపోయాడు. ఆసక్తి మంచిదే, కానీ వేసిన అడుగు తప్పుడు అడుగులు. అందుకే దేవుని యొక్క మందస్సాన్ని తీసుకువచ్చేటువంటి మొదటి ప్రయత్నంలో దావీదు ఫెయిల్ అవుతాడు. అయితే రెండవసారి ప్రయత్నం చేస్తాడు. రెండవసారి తీసుకురావాల్సినటువంటి విధానంలో తీసుకుని వస్తాడు. అప్పుడు గొప్ప ఆర్భాటముతో, గొప్ప ఆనందముతో మందస్సాన్ని మోసుకొని యెరూషలేము తీసుకుని వస్తాడు. సో సెకండ్ టైం సక్సెస్ అవుతాడు. మొదటిసారి ఫెయిల్ అవుతాడు, అయితే సెకండ్ టైం మరి సక్సెస్ అవుతాడు. మన దేవుడు ఎంతో గొప్పవాడో తెలుసా? ఒకసారి ఫెయిల్ అయితే మనల్ని ఎడబాసేవాడు కాదు. ఆమేన్. ఒకసారి ఫెయిల్ అయితే మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఒకసారి ఫెయిల్ అయితే దేవుడు తన నమ్మకాన్ని, మన పట్ల ఆ నమ్మకాన్ని కోల్పోయేవాడు కాదు.
అందుకే దేవుడు ఆ వ్యక్తికి రెండోసారి కూడా ఇస్తాడు. వి సర్వ్ ద గాడ్ హూ గివ్ ద సెకండ్ ఛాన్స్. మనుషుల వలె ఒకసారి ట్రై చేసి ఒకసారి ఫెయిల్ అయితే మరి వదిలేసే టైప్ కాదండి దేవుడు. మన దేవుడు గొప్పవాడండి, ఆయన రెండవ ఛాన్స్ ఇస్తున్నాడు. హల్లెలూయా. సో టూ టైమ్స్ ట్రై చేస్తాడు, ఒకటి సక్సెస్, ఒకటి ఫెయిల్. నమ్మాలి మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకాస్త లోతుగా వెళ్దాం, ఇంకాస్త లోతుగా వెళ్దాం. అది మొదటి సమయంలో 4వ 4వ అధ్యాయం. మొదటి సమయం 4వ 4వ అధ్యాయంలో ఇంతకీ అంటే ఆ మందసము మరి ఎక్కడి పోయింది, ఎక్కడి నుంచి దావి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు అనే విషయాన్ని మనము చదవాలనుకుంటే మొదటి సమయం 4వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆ మొదటి సమయం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఒక కథలాగా చెప్తాను. ఆ తర్వాత ఈ సందేశంలోంచి మూడు పాఠాలు, ఎన్ని పాఠాలు, మూడు పాఠాలు నేర్పిస్తాను. సార్ చాలా శ్రద్ధగా వినాలి. మూడు కీలకమైనటువంటి ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తాను. మొదటి సమయం 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏమంటే, ఆ దినాల్లో ఆ డేస్ ఇజ్రాయెల్ యొక్క జీవితంలో, ఇజ్రాయెల్ యొక్క ప్రజల జీవితాలు అవి దుర్భరమైనటువంటి దినాలు. ఎందుకు దుర్భరమైనటువంటి దినాలని చెప్తున్న కారణం ఏంటంటే, మరి శత్రువు దేవుని యొక్క బిడ్డల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫిలిస్తీన్లు దేవుని యొక్క బిడ్డల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి దేవుని యొక్క బిడ్డలు అంటే ఏలి కుమారులు ఏం చేస్తారంటే, శత్రు మీద మనము గెలవాలంటే, శత్రువుని మనం ఓడించాలంటే మనం ఒకటే వెళ్తే మనం ఖచ్చితంగా ఓడిపోతాం రా. కాబట్టి దేవుని యొక్క మందసాన్ని మనతో పాటు తీసుకెళ్దాం, దేవుని మందస్సాన్ని మనతో పాటు తీసుకెళ్తే ఎలాంటి వాడైనా సరే శత్రువు ఓడిపోవాల్సిందే అని ఆ మందస్సాన్ని తమతో పాటు తీసుకెళ్తారు. అర్థమవుతుందా? దేవుని యొక్క నిబంధన మందస్సాన్ని తమతో పాటు తీసుకెళ్తారు. అయితే ట్విస్ట్ ఏమంటే, వాళ్ళు దేవుని మందస్సాన్ని మోసుకెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా శత్రుల చేతిలో పరాజితులు అవుతారు, శత్రుల చేతిలో ఓడిపోతారు. ఓడిపోవడమే కాదండి, 30,000 మంది చచ్చిపోతారు. మామూలుగా కాదు, 30,000 మంది చచ్చిపోతారు. ఆ ప్రయత్నంలో, ఆ యుద్ధంలో ఏలి కుమారులు కూడా చచ్చిపోతారు. నా వాళ్ళు మీకు అర్థమవుతుందా? మరి మందసాన్ని తీసుకెళ్తే విజయం కదా రావాలి, మందసాన్ని తీసుకెళ్తే సక్సెస్ కదా రావాలి, మరి మందసాన్ని తీసుకెళ్ళినా కూడా ఈ ఓటమి ఏంటి అనే ఒక ఆలోచన మీకు రావచ్చు. తెలిమిడ్రా, ఎందుకు ఓటమి వచ్చిందంటే, ఏలి కుమారులు ఏమనుకున్నారంటే మందసాన్ని తీసుకెళ్తే అది గుడ్ సైన్, అంటే అది అదృష్టము కలిసి వస్తుంది. చాలామంది కదా మెల్లో ఇది వేసుకుంటే అదృష్టం వస్తుంది, లేకుంటే ఈ ఉంగరం పెట్టుకుంటే అదృష్టం వస్తుంది, లేకపోతే ఇంట్లో ఇది తగిలించుకుంటే అదృష్టం వస్తుంది అని అదృష్ట సూచికగా చూస్తూ ఉంటారు, సింబల్ ఆఫ్ లక్గా చూస్తూ ఉంటారు. ఏలికుమలు చేసిన పని కూడా అదే. ఈ మందసం మనతో ఉంటే మనం గెలుస్తాం. అంటే మందసం ఉంటే గెలిచిపోతామా? అంటే మందసము మోయేవాళ్ళు, మందసం తీసుకెళ్లే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా పర్లేదా? అసలు ఏలి కుమారులు ఎలాంటి వాళ్ళు? మీరు మొదటి సమయంలో మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది ఆ ఏలి కుమారులు ఎంత దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు, ఆ ఏలి కుమారులు ఎంత భ్రష్టులో, ఆ ఏలి కుమారులు ఏ విధంగా భ్రష్టమైన జీవితము జీవించారో మనకి మొదటి సమయంలో మొదటి అధ్యాయం 2వ 3వ అధ్యాయాలు మనకు బాగా కనపడుతుంది. అంటే ఇష్టానుసారంగా బతుకు బతికేసి, ఇష్టవచ్చుడుగా జీవించేసి, ఆ యుద్ధం అని రాగానే మందసం తీసుకెళ్ళిపోతే విజయం వచ్చేస్తుందా? దేవుడంత పిచ్చోడు కాదుగా. ఈరోజు చాలామంది ఏం చేస్తారు అంటే, దేవుడు కాపాడాలంటే మెడలో సిలువేసుకుంటారు. మెడలో సిలువేసుకుంటే కాదు, నువ్వు ఎంత మెడలో సిలువేసుకునే నీ బ్రతుకు బాగాలేకపోతే నేను ఎవడు కాపాడలేడు. అర్థమవుతుందా? నువ్వు ఇష్టానుసరంగా జీవించేసి సంఖ్యలో బయలు పెట్టుకుంటే బయలు కాపాడుతుంది అనుకుంటే నీ పిచ్చుతను. నువ్వు పాపంలో పొల్లాడుతూ పాపంలో నువ్వు మునిగి తేల్తా ఉంటే ఏదో ఒకటి బైబిల్లో క్రాస్ పెట్టుకొని లేదంటే ఆధారం చచ్చికెళ్ళిపోతే నువ్వు తప్పించబడతావు అనుకుంటున్నావా? నీ పిచ్చితనం అది. సెలవేసుకోవడము బయలు పట్టుకోవడం నేను తప్పని చెప్పట్లేదు, కానీ అది మాత్రం నేను కాపాడదు. నమ్మాలి మీకు అర్థమవుతుందా? సెంటిమెంట్ పక్కన పెట్టాలి. మొదట దేవుడు చూచేది మన జీవితాన్ని. ఏలి కుమారులు కరెక్ట్గా ఉనింటే, ఏలి కుమారులు న్యాయంగా ఉనింటే, ఏలి కుమారులు పవిత్రంగా ఉని ఉంటే ఆ మందస్సము ఖచ్చితంగా, ఆ మందస్సమును బట్టి ఆ యుద్ధములకు విజయం వచ్చి ఉండేది. సో మందస్సలో శక్తి లేదా? మందస్స శక్తి ఉంది. శక్తి ఉంది కాబట్టి ఆ మందస్సాన్ని తీసుకునేటువంటి ఫిలిస్తీన్లు ఏమండి, వాళ్ళ దగ్గర ఉంచుకున్నప్పుడు ఒక గడ్డలు వచ్చాయి, భయపడి ఆ మందస్సాన్ని ఎనికి పంపించేశారు. సో దేర్ ఇస్ పవర్ ఇన్ ద ఆర్క్. ఆర్క్లో శక్తి ఖచ్చితంగా ఉంది. అక్కడ ఫిలిస్తీన్లు పెట్టుకున్నాక వాళ్ళకి గడ్డలు వచ్చినప్పుడు ఏమిట్రా, మరి ఆడ పనిచేసింది కదా అంతే శక్తి. వీళ్ళ వద్ద ఉన్నప్పుడు కూడా మందస్సంలో అదే మహిమాదే శక్తియే ఉంటుంది, కానీ ఎందుకు పనిచేయలేదు? కారణం ఏమంటే, బికాస్ అది మోయవారి జీవితం సాక్ష్యం సరిగా లేదు కాబట్టి, అది మోయవారి జీవితం సరిగా లేదు కాబట్టి ఆ మందస్సం కాపాడలేకపోయింది. సో కాబట్టి సెంటిమెంట్ పక్కన పెట్టి మొదట జీవితాన్ని సరి చేసుకోవాలి, మొదట జీవితం బాగుండాలి. అర్థమవుతుందా? ఆపత్కాలం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు, శత్రువు దాడి చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బయలు పట్టుకుంటారు. అంటే బయలు పట్టుకుంటే దయ్యాలు రావు అంటారు కొంతమంది.
కొంతమంది పిడకలు రావంటే దిండి కింద బయలు పెట్టుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది శత్రువు లేదంటే దయ్యము వాళ్ళ చుట్టూ రాకుండా ఉండడానికి క్రాస్ పెట్టుకుంటూ ఉంటారు. అది వాళ్ళ నమ్మకం అది. కానీ ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ రైట్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు సేవ్ యూ. ఏలీ కుమారులు దీనికి సాక్ష్యంగా ఉన్నారు. ఫలితంగా మందసాన్ని ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి అర్థమైంది ఈ మందస వీళ్ళతో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు కాకపోయినా ముందుగానే జయించేస్తారు. ఇప్పుడు కాబట్టి వాళ్ళు బలహీనులుగా ఉన్నారు, ఇప్పుడు కాబట్టి వాళ్ళ పాపాలు ఉన్నాయి కాబట్టి దేవుడు వాళ్ళని మా చేతికి అప్పగించేశాడు. ఆ తర్వాత అయినా వాళ్ళు మళ్ళా వాళ్ళ బలము విరజింపుకొని దాడి చేస్తారా, ఈ మందస వాళ్ళ దగ్గర ఉండకూడదని ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుపోతారు. ఫిలిస్తీన్లు తీసుకెళ్ళికెళ్ళి వాళ్ళ వద్ద ఉంచుకుంటారు. స్టోరీ మీరు బయలు చదివితే మీకు అర్థమవుతుంది, డీటెయిల్గా నేను వెళ్ళను. అయితే వాళ్ళ వద్ద ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆ గడ్డలు వస్తాయి, అర్థమైన ట్యూమర్స్ వస్తాయి. ఆ ట్యూమర్స్ దేవుడు వాళ్ళని మొత్తినప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది, బాబో ఈ మందసం తీసుకొస్తే మనకి ఇన్ని గడ్డలు వచ్చినాయరా, ఇది మనకాడే ఉండిపోతే ఖచ్చితంగా చచ్చిపోతాము, కాబట్టి మందసాన్ని తిరిగి వెనక్కి పంపించేయాలని డిసైడ్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు ఆలోచన చేసి ఒక కొత్త మరి బండి కట్టి ఓకే ఆ బండి మీద మందసాన్ని పెట్టి ఆ మందసాన్ని వెనక్కి పంపించేస్తారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ మందసాన్ని వెనక్కి పంపించేస్తారు. దేమిట్రా ఆ మందసం అయితే మొత్తానికైతే వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు దావీదు ఆలోచిస్తాడు, అంటే అప్పుడు సౌలు కాలం అయిపోతుంది. దావీదు పరిపాలనకు వచ్చినప్పుడు దావీదుకి ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు మొదటి దినవృత్తాంత గ్రంథము 13:2 కొంతకాలమైనాక అప్పుడు కనువిప్పు కలుగుతుంది ఇజ్రాయెల్ ప్రజలకి. అక్కడ రాయబడింది కదా ఏమని, మన దేవుని మందస్సమును మరలా మన యుద్ధకు కొనివత్తము రండి. ఇంతకాలం ఏది మందస్సం లేదు కదా, దాన్ని తీసుకొని వచ్చేద్దాం. వాళ్ళేమో పంపించేశారు, ఆ మందస్సం ఎక్కడో ఉండిపోయింది, అసలు మందసమే లేదు. సౌలు దినములలో దాని యుద్ధ మనము విచారణ చేయకమే ఉంటుంది, అసలు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకొద్దాం, అది ఉండాలి, ఆ మహిమ ఆ సన్నిధి మనతో ఉండాలి, తీసుకుని వద్దాము అని అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆలోచన చేస్తే దేవుడిరా సంగతులు గమనించాలి. రాజు ఏం చేస్తాడంటే దావీదురాజు అందరిని పోగేసి అభిప్రాయానికి అనుకుంటారు, తీసుకెద్దామా అంటే తప్పకుండా తీసుకెద్దాం రాజా అంటారు. సరే దేశంలో వాళ్ళందరినీ పిలిపించండి, ఆర్భాటంగా ఊరేగింపుగా తీసుకొని వెళ్దాం, అమ్మినాదాబు ఇంట్లో 20 మందసం ఉండిపోయింది కాడ తీసుకొచ్చేద్దాం అని ఊర దేశమంతా చాటింపు వేస్తారు. గొప్ప సైనిక పరివారముతో బయలుదేరుతారు. ఎవరు? దావీదు మహారాజు బయలుదేరి ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. తీసుకొని వస్తూ ఉంటే దీని బిడ్డ సరిగ్గా మాట వినాలి, ఆ మందసాన్ని తీసుకొస్తున్నాడంటే ఎద్దుల బండ్ల మీద పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు. వస్తూ ఉండగా మరి ఒక సందర్భంలో ఎద్దు కాలు జారితే మందసము మరి కింద పడిపోబోతుండగా ఉజ్జా అనే ఒక వ్యక్తి దాన్ని పట్టుకునే ప్రయత్నము చేస్తాడు, వెంటనే అక్కడే చచ్చిపోతాడు. అంత గొప్ప ఆర్భాటంలో ఒక అపశృతి చోటు చేసుకోవడం వల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆనందము ఒక్కసారిగా ఆవిరైపోతుంది, అందరూ షాకింగ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే గొప్ప బ్లండర్ అది, అది గొప్ప. ఇప్పుడు గొప్ప వివాహము లేదా గొప్ప వేడి జరుగుతూ ఉంటే సడన్గా వేడుకలో ఒక వ్యక్తి మరణిస్తే ఎంత విషాదం అనుకుంటుంది. అలాగా దావీదు ఆ సెలబ్రేషన్లో అంటే ఆ ఊరేగింపులో ఒక ఉజ్జా మరణించే పాటికి అందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోతారు. దావీదు చాలా బాధపడతాడు, కోపం తెచ్చుకుంటాడు, ఎంత ఇలా జరిగింది, ఎవరికైనా అపజయం వస్తే కోపం వచ్చేస్తుంది కదా. దావీదు కూడా కోపం వచ్చేసింది, అప్సెట్ అయిపోయాడు. వైట్ హ్యాపెన్, ఎందుకు జరిగింది, కారణం ఏంటి? మీరు ఆలోచి ఎందుకు మరి ఉజ్జా ఎందుకు చనిపోయాడు, ఉజ్జా తప్పు చేయలేదు కదా అని మీరు ప్రశ్న వేయచ్చు. వాటన్నింటికి మన జవాబు కనుగొనబోతున్నా. సో ఫస్ట్ టైం ఫెయిల్ అయిన తర్వాత దావీదు చాలా బాధపడతాడు. కారణం ఏంటి? తీసుకోవడం తప్ప, దేవుని సన్నిధి ఇరసలో ఉండాలనుకోవడం తప్ప, దేవుని మందస్సము దేని బిడ్డల మధ్య ఉండాలనుకోవడం తప్ప అని దావీదు అంతర్మధన పడుతూ ఉన్నాడు. కారణం ఏంటి? ఎక్కడ తప్పు జరిగిందో, మరి మహిమను మోయిటలో ఎక్కడ తప్పు జరిగింది, మందస్సము మోయిటలో ఎక్కడ మిస్టేక్ జరిగింది అని తను తాను ప్రశ్నించుకుంటాడు. ఆ తర్వాత అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయిన తర్వాత కొన్ని పాఠాలు నేర్చుకొని సెకండ్ టైం అటెంప్ట్ చేస్తాడు. ఈ సెకండ్ టైం అటెంప్ట్లో 3 విషయాలు ఫాలో అవుతాడు, సక్సెస్ఫుల్గా ఆ మందసాన్ని మోసుకొని తీసుకుని రాగలుగుతాడు. అలా లోయ నమాలు మీకు అర్థమవుతుందా? సో సెకండ్ టైం దావీదు 3 స్టెప్స్ ఫాలో అవుతాడు, ఆ మందసాన్ని మోయటలో మందసాన్ని తీసుకురావటంలో 3 స్టెప్స్ ఫాలో అవుతాడు. ఈ 3 క్రైస్తవ జీవితంలో నీకు నాకు అవి విలువైన పాఠాలుగా ఉన్నాయి. అలా లోయ రైట్ చూద్దాం ఆ మాటలో.
మొదటిది లేఖనములను బాగా వెతకాలి. ఏ వెతకాలి? లేఖనమును వెతకాలి. ఇక్కడ ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. రెండవ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఉజ్జయా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎక్కడ మిస్టేక్ జరిగింది, మందసం తీసుకురావడంలో ఎక్కడ మిస్టేక్ జరిగింది అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు దావీదు ఒక విషయాన్ని తెలుసుకుంటాడు. రెండవ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో, మందసమును ఎత్తుటకు నిత్యము తన సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పిన వారు తప్ప మరి ఎవరినూ దేవుని మందసము ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఏంటి? మందసాన్ని ఎలా పడితే అలా తీసుకురావడం కాదు, మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. అది ఎవరు మోసుకొని వెళ్ళాలి? దేవుడు ఏర్పరచుకున్న లేవీయులు, దేవుడు ఏర్పరచుకున్న యాజకుల భుజాల మీద మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. నమాలి మీకు అర్థమవుతుందా? సో ఆర్క్ షుడ్ బి క్యారీడ్ బై ద ప్రీస్ట్. ఎవరంటే అది మోసేది కాదు, ఎవరంటే అది మోసుకొని వెళ్ళేది కాదు. ఆర్క్ షుడ్ బి క్యారీడ్ బై ద ప్రీస్ట్. దేవుడు ముందుగానే లేఖనములో చాలా స్పష్టంగా తను ఆజ్ఞాపించాడు, లేవీయులు మాత్రమే మోయాలి. ఆ సంగతి దావీదు తెలియదు కాబట్టి ఏం చేశాడు అంటే, లేఖనాలు చదవలేదు, లేఖనాలని పరిశోధన చేయలేదు. తా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ విచారం చేశాడు. కొందరు పోకేసుకొని, అరే మనం తీసుకుని రావచ్చా అని అడిగితే అందరూ తీసుకొచ్చేయండి అన్నాడు. ఒకవేళ లేఖనము చదివి ఉండింటే ఖచ్చితంగా ఉజ్జా మరణించి ఉండేవాడు కాదు. లేఖనములు ఎరగలేదు, లేఖనము చదవలేకపోయాడు దావీదు మహారాజు. ఫలితంగా ఉజ్జా మరణించేశాడు. ఇక్కడ నంబర్ వన్, మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, యు మస్ట్ స్టడీ ద స్క్రిప్చర్స్ కేర్ఫుల్లీ. లేఖనాలు బాగా పరిశీలన చేయగలగాలి, లేఖనాలు చాలా లోతుగా అధ్యాయం చేయగలగాలి. నువ్వేమో దేని మహిమతో నింపబడాలని ఆశపడుతున్నా బాగానే ఉంది, దేని మహిమతో ఎంత నింపబడుతున్నప్పటికీ ఏం తెలిపిడరా, నీవు లేఖనములో దేవుని యొక్క మార్గాలు తెలియకపోతే నువ్వు బ్లండర్ చేస్తున్నావు. ఈరోజు చాలామంది చూడండి, అనాయింటింగ్ అంటారు, అభిషేకం అంటారు, అది అంటారు, ఇది అంటారు, వాళ్ళ పొట్ట చిలుస్తే అక్షరం ముక్కరాదు. చక్కగా పాటలు పాడతారు, చక్కగా ఆరాధన చేస్తారు, పాటలు అద్భుతంగా పాడతారు, లేకపోతే దేవుని సేవ అద్భుతంగా చేస్తూ ఉంటారు, మహిమ మహిమ అంటారు. కానీ వాళ్ళ యొక్క జీతంని ఒకసారి పరికించి చూస్తే లేఖనాలు వాళ్ళ జీతంలో కనిపించకపోవడం వల్ల అభిషక్తులు అయినప్పటికీ దారి తప్పుతున్నారు, అభిషక్తులు అయినప్పటికీ బ్లండర్ చేస్తున్నారు, చోజన్ పీపుల్ అయినప్పటికీ కూడా కీలకమైనటువంటి తప్పులు చేస్తున్నారు. దావీదుకో దావీదు మహారాజు లాగే, దావీదు అభిషేకించబడేదా అభిషేకించబడ్డాడు, దావీదు దేవుడు ఎన్నుకోలేదా ఎన్నుకున్నాడు, దేవుడు దావీదుని పిలవలేదా పిలిచాడు, దావీదు రాజుగా కూడా అయ్యాడు కానీ ఫీల్ అయ్యాడు, దేవుడు హృదయానుసరుడు కానీ ఫీల్ అయ్యాడు. వై? బికాజ్ ఎంత అభిషేకించబడినా, ఎంత పిలుపు ఉన్నా, ఎంత మహిమ కలిగి ఉన్నా, ఇవి ఎంతగా వాడబడుతున్నప్పటికీ లేఖనముల పట్ల దేవుని మార్గాలు నీకు తెలియకపోతే, లేఖనములను చదివి దేవుని యొక్క హృదయం నీకు తెలియకపోతే బ్లండర్ చేసే అవకాశం ఉంది. నేను చూస్తున్నాను చాలామంది సేవ జీవితంలో. అఫ్కోర్స్ నేను కూడా, అంటే నేను బోధిస్తున్నప్పటికీ నేను కూడా చాలా బ్లండర్స్ చేశాను. అండ్ మనుషు ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక బ్లండర్స్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ నేను నేర్పించుకున్న పాఠం ఏంటంటే, దేమిట్రా, ద మోర్ యువర్ అనాయింటెడ్ ద మోర్ యూ వాంట్ టు క్యారీ ద గాడ్స్ గ్లోరీ, యూ మస్ట్ మేక్ షూర్ దట్ యు మస్ట్ సర్చ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల్ని మనం బాగా పరిశోధన చేయాలి. మందసము యాజకుడే మోయాలి. ఇందుకే యాజకులు ఎవరు తెలుసా? మొదటి పేతురు 2:9 ప్రకారంగా మీరు రాజులైన యాజక సమూహము అని రాయబడి ఉంది. సో వీఆర్ ద ప్రీస్ట్. ఇక్కడ వాక్యం పెట్టి నీవు నేను కూడా యాజకుడమే. పాత్ర బదులు మరి లేవి గోత్రంకి వచ్చిన వారు మాత్రమే యాజకులు. దేనికి సూత్రం? కొత్త నిబంధన మారింది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా యాజకులే. హల్లెలూయ. ఎందుకంటే యేసయ్య ప్రధాన యాజకుడు కాబట్టి. ఈ లేవి గోత్రము, లేవిని వచ్చిన వాళ్ళందరూ కూడా లేవీలు యాజకులే. కానీ యేసయ్య మెల్కీసెదెక్ క్రమం చొప్పున వచ్చినవాడు, ఆయన నిరంతరము యాజకుడే ఉన్నాడు. కాబట్టి మనం కూడా లేవి కోతలా జన్మించకపోయినా యేసు క్రీస్తుని బట్టి మనం కూడా యాజకులుగా ఉన్నాం. సో న్యూ టెస్టమెంట్లో యేసు రక్తంతో కడగబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. యేసు రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి వ్యక్తి కూడా యాజకుడే. కానీ యాజకుడుగా నువ్వేం చేయాలి? నీవు నేనేం చేయాలి? మందసాన్ని మోయాలి. హల్లెలూయ. మందసాన్ని చూడడం కాదు, మందసాన్ని ఆరం చేయడం కాదు, మందసాన్ని క్యారీ చేయాలి. నీ లైఫ్లో నువ్వు మందసాన్ని మోస్తున్నావా? దేవుని యొక్క గ్లోరీ మోస్తున్నావా? దేవుని మహిమ నీ జీవితంలో బహు స్పష్టంగా కనపడతా ఉందా? నీ మాటల్లో, నీ జీవితంలో, నీ ప్రవర్తనలో ఆయన మహిమ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందా? దేవుని మందసము అమినాదాబీలు వయన్లు ఉంది, మహిమ ఉన్నా ఖాళీగానే ఉంది.
ఆర్క్ ఇస్ నాట్ మెంట్ టు స్టే ఇన్ వన్ ప్లేస్, ఆర్క్ ఇస్ మెంట్ టు బి క్యారీడ్. మహిమ అనేది మోయాలి, మోసేవారు కావాలి. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, విల్ యు క్యారీ మై ప్రజెన్స్, నా సన్నిధిని మోయగలుగుతావా, నా ప్రజల మధ్యలోకి, నా దేశంలోకి, నా పట్టణాల్లోకి, గ్రామాల్లోకి మందసాన్ని మోసుకొని వెళ్ళగలుగుతావా. నువ్వు నా మందసాన్ని మోసుకొని వెళ్ళగలిగితే నువ్వు చేయలేని కార్యాలను మందసము చేస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయ. వి ఆర్ ది ఆర్క్ బేరర్స్. ఆ మందస్సాన్ని మోసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దీని బిడ్డరా, దేవుని యొక్క బిడ్డలు ఇజ్రాయెల్ ప్రజలు మరి యొర్దాను దాటాలి. చెప్పండి, యొర్దాను అది ఎప్పుడు ఎండిపోయింది చెప్పండి. మీకు లేఖనం బాగా తెలుస్తుంటే జవాబిస్తారు. యొర్దాను అది ఎప్పుడు ఎండిపోయింది? ప్రజల కాలు మోపినప్పుడు యొర్దాను అది ఉధృతంగా ప్రవహించడం అంటే ఒక యొర్దాను ఒక్కసారి ఎండిపోయింది. అంటే ప్రజలు ఊరికే కాలు పెట్టి ఎండిపోయిందా? కాదు, మందసము మోయు యాజకుల కాలు ఎప్పుడైతే యొర్దాను నది తాకాయో అప్పుడు ఒక్కసారిగా యొర్దాను ఎండిపోయింది. అంటే వాళ్ళ కాళ్ళలో ఏమీ లేదు, వాళ్ళ పాదాల్లో ఏమీ లేదు. నమ్మాలి, మీకు అర్థమవుతుందా? వాళ్ళ పాదాల్లో ఏమీ లేదు, కానీ యొర్దాను ఎందుకు ఎండిపోయిందంటే వారు మోయించటువంటి మందసమును బట్టి యొర్దాను ఎండిపోయింది. నువ్వు ప్రజల కాలం మీద పడితే ఏం ఉపయోగం లేదు, లేదా వాళ్ళకి వీళ్ళకి పొలుదండలు పెడితే ఉపయోగం లేదు. గ్లోరీ ఇస్ నాట్ ఇన్ అ మ్యాన్. మరి మహిమ అనేది ఒక మనుషులో లేదు దిల్మెడ్రా, మహిమ మనుషుని మోయు సన్నిధిలో ఉంది. అందుకే మనుషుని పూజించడం మానేయాలి, మనుషుని ఆరాధించడం మానేయాలి. మనిషి ఎప్పుడు కూడా మందసను మోయువాడే, మహిమ మోయు వ్యక్తిలో లేదు, మహిమ దేవుని మందసంలో ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, నా సన్నిధి మోయు వ్యక్తిగా నీవు ఉంటావా, నా సన్నిధి మోయు వ్యక్తిగా నీవు ఉంటావా. దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తాడు. చేపెట్టిన ఒకసారి దేవా, మొదటి పేద 2:9 ప్రకారంగా నన్ను యాజకుడుగా పిలుచుకునేందుకే స్తోత్రమయ్యా. దేవుడా, ఎంత గొప్ప దంత తెలుసా? పాతిమంలో మరి మిగతా గోత్రికులందరూ కూడా మందసాన్ని చూస్తారు కానీ తాకలేరు. వాళ్ళకి ఆశ ఉంటుంది మందసము తాకాలా, మందసాన్ని ముట్టాలా. మందసము అద్భుతమైనటువంటి మందసం అది. ఏ గోత్రికలకు లేదు ఆ భాగ్యం, ఒక లేవీలకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు మాత్రమే మందసానికి దగ్గరగా రాగలుగుతారు, మందసాన్ని మోయగలుగుతారు. క్యారింగ్ గాడ్స్ గ్లోరీ ఈజ్ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ దేని బిడ్డ. అందుకే దేవుడు తన మహిమను అన్యుల్లో, దేవుడు తన మహిమను లోకస్లో నింపల, దేవుడు తన మహిమను తన బిడ్డలకి అప్పగిస్తున్నాడు, తన బిడ్డలలో నింపుతున్నాడు మహిమను. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు క్యారీ హిస్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్స్. ఏమాన్ చెప్పకట ఒకసారి, దేవా నీ యాజకుడి వంటి నేను నీ మహిమను మోస్తానయ్యా, నీ మహిమను మోస్తానయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రైట్, నేను బట్టి ఇక్కడ కొన్ని పాటలు మీకు నేర్పిస్తాను బిఫోర్ వి ప్రొసీడ్ టు ద నెక్స్ట్ పాయింట్. కొన్ని పాటలు మీకు నేర్పించడం ఆశపడుతున్నాను. కొన్ని జీవిత పాటలు నేర్చుకుందాం. ఏంటంటే దావీదు మరి మొదట ఎందుకు ఆ పని చేయలేకపోయాడంటే, లేఖనాన్ని పరిశోధించే కంటే బదులుగా ఏ దేవుని చిత్తమో ఏ దీర్చిత్తమో కాదో శ్రద్ధగా మాట వినాలి. నువ్వు దేని మహిమను మోయాలనుకుంటే శ్రద్ధగా ఈ పాట వినాలి. ఏ అడుగు వేయాలనేది నువ్వు మొదట బైబిల్ని పరిశోధన చేయాలి, బైబిల్ పరిశీలించాలి. ఏ అడుగు వేయాలనేది లేఖనాలను పరిశోధించాలి. దావీదు లేఖనాలను పరిశోధించి ఉండి ఉంటే కథ మరలా ఉండే, లేఖనాలు పరిశోధించలే, ప్రజలందరినీ కూడా గుంపేసాడు. గుంపేసి వాళ్ళు అడిగితే అందరూ కూడా ఆమోదించారు, అందరూ కూడా మంచిదే తీసుకురండి అన్నారు. వెంటనే దావీదు పనిలో దిగాడు, దాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, అది ఎద్దుల బండి మీద. కానీ లేఖనం చదివి ఉంటే అది ఎద్దుల బండి మీద కాదు, అది మోయాలి అని తెలుసుకునేవాడు దావీదు. మరి గొప్ప మరి ఈ యొక్క ప్రమాదం నుంచి తప్పించబడేవాడు, ఉజ్జా మరణించి ఉండేవాడు కాదు. అంటే ఇక్కడ ఒక లెసన్ మనం నేర్చుకోవాలి. ఏంటంటే దేవుడిరా, ఎక్కువ మంది ఆమోదించారు కదా, ఇంకా దావీదు అనుకున్నారు అదే దేవుని చిత్తమేలే. ఎక్కువ మంది సరే అన్నాడు, ఎద్దుల బండి మీద తీసుకురావాలి అంటే ఎవరు అబ్జెక్షన్ చేయలే. ఎద్దుల బండి కట్టండి రా, ఇట్లా తీసుకొద్దాం, ఇట్లా తీసుకొద్దాం, దాని ముందుగానే ప్లాన్ చెప్పాడు. అందరూ కూడా దాన్ని ఆమోదించారు, అందరూ ఆమోదించారు కాబట్టి ఇదే కరెక్ట్ అని దావీదు ముందుకు వెళ్ళిపోయాడు, బొక్కబోలబడ్డాడు. లెసన్ నెంబర్ 1, అందరూ ఆమోదించినంత మాత్రాన ఒకటి సత్యమైపోదు. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో అందరూ ఆమోదించినంత మాత్రాన ఒకటి నిజమైపోదు. అది వాక్యానుసారముగా ఉందో లేదో నువ్వు లేఖనాన్ని టెస్ట్ చేయాలి. 100 మంది ఒకటి కరెక్ట్ అంటే కరెక్ట్ అయిపోదు. యు మస్ట్ సర్చ్ ద స్క్రిప్చర్స్. అర్థమవుతుందా? నువ్వు మెజారిటీతో పాటు మెజారిటీ పట్టి ముందుకు వెళ్తుంటే నువ్వు లైఫ్లో బ్లండర్ చేస్తున్నావు.
చాలాసార్లు మా లైఫ్లో కూడా కొన్ని నిర్ణయాల విషయమై ఒక పదిని అడుగుతా, పది మంది అదే చెప్పారనుకోండి ఇంక అదే కట్ అంటాం. పది మంది మన కొలబాతు కాదు, ఇరవై మంది కొలబాతు కాదు, యాభై మంది కొలబాతు కాదు, వంద మంది చెప్పింది కొలబాతు కాదు, వాళ్ళు ఎలాంటి వారైనా సరే వాళ్ళు చెప్పింది కొలబాతు కాదు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది లేఖనంలో దిగుచు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, బైబిల్లో దిగుచు ఏమని మాట్లాడుతా. అలా కాదండి, ఆ సేవకులు ఇలా చెప్పాడండి, అంత పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి కరెక్టే ఉంటుంది కదండి, అంత గొప్ప సేవకురాలు చెప్పింది కదా కరెక్టే ఉంటుంది కదా, ఇంత గొప్ప అభిషక్తుడు చెప్పాడు కదా, ఇంత గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పాడు కదా, వాళ్ళు చెప్పి కరెక్టే ఉండొచ్చు కదా. అంటే నీ క్రెడెన్షియల్స్ ఏంటి, ఇంటర్నేషనల్ స్పీకర్స్ సో కాల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా? నీ క్రెడిబిలిటీ ఏంటనేది వాళ్ళు కాదు, నీ కొలబద్ద వాళ్ళు కాదు, నీ కొలబద్ద ఒక పరిచర్యం కూడా కాదు, నీ కొలబద్ద ఈజ్ ఇట్ ఇన్ ద స్క్రిప్చర్స్, తీసుకుపోయని నా వాక్యానుసారమా, నేను వేసి అడుగు వాక్యానుసారమా, పది మంది చెప్పింది మనం ఊగొట్టేస్తున్నామా, లేదా పది మంది చెప్పింది తప్పై ఉండొచ్చు కదా, వాక్య ప్రకారంగా ఇది ఒకటే ఉండొచ్చు, వాళ్ళు చెప్పేది ఒకటే ఉండొచ్చు కదా. తద్వారా నువ్వు ఫెయిల్ అయిపోతే భవిష్యత్తు కోల్పోతావు. ఒక చక్ర ఉదాహరణ చెప్పనివ్వండి, మోషే వేగుల వారు పంపించారు, పన్నెండు మంది ఇంటికి వచ్చారు, పది మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఇద్దరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ చెప్పండి ఏమైంది? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎవరివై మొగ్గు చూపారు, పది మంది చెప్పిన రిపోర్ట్ నమ్మారు, ఎందుకంటే మెజారిటీ ఈ పక్కమ్మ ఇద్దరు చెప్పారు కాబట్టి సాధారణంగా ఎవరు ఆ ఇద్దరు చెప్పిన మాట, పది మంది చెప్పారంటే ఖచ్చితంగా వీళ్ళ మాటలో సత్యం ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళు చెప్పేది కరెక్టే ఉంటుంది, పది మంది చెప్పారు కాబట్టి ఇదే రైట్ అనుకొని ఇజ్రాయెల్ అందరూ కూడా వాళ్ళకే ఓటేశారు. ఫలితంగా ఏమైంది? ప్రభు చెప్పాడు, అరే మీకు తిక్క కుదరాలరా, మీకు తిక్క కుదరాల్సిందే, తిరగంట 40 ఏళ్ళు అని 40 సంవత్సరాలు తిప్పాడు. ఫలితంగా ఏమైపోయింది? ఎవరైతే మరి వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పారో ఆ తరమంతా చచ్చిపోయేంత వరకు 40 ఏళ్ళు తిరిగారు అరణ్య ప్రయాణంలో. కారణం ఏంటి? వాళ్ళు మెజారిటీకి ఓటేశారు. డోంట్ గో బై మెజారిటీ, చెప్పండి, డోంట్ గో బై మెజారిటీ, చెప్పండి, నేను మెజారిటీ బట్టి ముందుకు వెళ్ళను, నా కొలబద్ద మెజారిటీ కాదు, నా కొలబద్ద ఎవరు ఎక్కువగా చెప్తే అది కాదు కొలబద్ద, నా కొలబద్ద లేఖనము, చెప్పండి, నా కొలబద్ద లేఖనము, లేఖనంలో ఉన్నదానికే నేను కట్టుబడి ఉంటాను. ఎవరైనా ఏమైనా చెప్పినా అది విన్నా కూడా ఆ లేఖనంలో ఉందని చెక్ చేసుకొని, ధర్మం అది, లేఖనంలో ఉందా, స్క్రిప్చర్ ప్రకారంగా ఉందా, వాళ్ళు చెప్తున్న లేఖనానుసారంగా ఉందా, దేవుడు లేఖనంతో దాన్ని ట్యాలీ చేస్తున్నాడా, నువ్వు చెక్ చేసుకోకుండా ముందుకెళ్తే భవిష్యత్తు కోల్పోతాం. దేని బిడ్డరా, దావీదు అన్యాయంగా ఉజ్జా మరణానికి కారకుడయ్యాడు. ఉజ్జా తప్పు లేదు, కానీ దావీదు చేసిన మిస్టేక్ని బట్టి, దావీదు ఒకవేళ తెలుసుకుని ఉంటే ఉజ్జా తప్పించబడేవాడు కదా. ఈరోజు మనం ఒక చిన్న రాంగ్ స్టెప్ వేస్తే ఆ కాన్సిక్వెన్స్కి చాలామంది బలైనటువంటి అవకాశం ఉంది. హల్లెలూయ. సో యాజకుడు దేని మహిమను మనం మోస్తున్నప్పుడు మనం పడిపోవడానికి అపవాది చాలాసార్లు తీసుకుని వస్తుంటాడు. అందులో ఒకటి ఏమంటే ఎక్కువగా ప్రజల అభిప్రాయాలతో వాడు వస్తుంటాడు. నో స్క్రిప్చర్ చెప్పండి, నేను లేఖనాన్ని పరిశీలన చేస్తాను. దావీదు రెండవసారి మందసం తీసుకొచ్చే ప్రయత్నంలో అప్పుడు లేఖనాన్ని వెతుకుతున్నాడు, తెలుసుకున్నాడు, ఓహో ఇది కాదు కదా అని తెలుసుకొని అప్పుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయ. నెంబర్ టూ, అంటే మొదటి పాయింట్లోనే రెండవ ఒక పాఠాన్ని మీకు నేర్పిస్తాను. ఇంకొంతమంది ఏమంటారంటే, సార్ చెప్పేవాళ్ళు అనుభవస్తులు కదా, అనుభవస్తులు చెప్పిన మాట వినాలి అని అనుభవస్తులు చెప్పినటువంటి మాటను బట్టి ముందుకెళ్తుంటారు. అది వాళ్ళు మంచి చెప్పింటే స్తోత్రం, కానీ అనుభవస్తులు కూడా ఒకసారి పప్పులో కాలేస్తూ ఉంటారు. నమ్మాలి, మీకు అర్థమవుతుందా? అనుభవస్తులు కూడా ఒక్కొక్కసారి పలికి మానిన ఆలోచనలు ఇస్తూ ఉంటారు. సో కాల్డ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఒక్కొక్కసారి పనికి మారిన ఆలోచనలు, పలికి మారినటువంటి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ప్రకారంగా వెళ్తే మన జీతమే నాశనం అయిపోతుంది. బైబిల్ ఒక సంఘటన మీకు చూపిస్తాను, అలాంటి సంఘటన మీకు కూడా చూపిస్తాను, అప్పుడైనా ఈ విషయాన్ని మీకు అర్థమవుతుంది. అపొస్తలకార్యం 27వ అధ్యాయం చూసినట్లయితే, మరి పౌలు ఖైదీగా తీసుకోబడాలి, మరి కైసరు ఎదురుగా నిలబడాలి. సో పౌలతో పాటు కొందరు ఖైదీలు ఓడెక్కించి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో మరి పౌలకి ఒక విషయం అర్థమవుతుంది, మరి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రయాణం, ఇది గొప్ప ప్రమాదము ముందు ఉంది అని ఆ సంగతి ముందుగానే పౌలు గ్రహించి ఆ ఓడ యజమానికి ఆ విషయాన్ని తెలియపరుస్తాడు. 10-12 వచనాలు, అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వల్ల సరుకులకును ఓడకును మాత్రమే కాక
మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వాని హెచ్చరించాను. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మాను. పౌలు ముందుగానే చెప్పాడు, అయ్యా నష్టం వస్తుంది, సరుకులు నష్టపోతాయి, ఓడకి ప్రమాదము, మన ప్రాణములు కూడా ప్రమాదం ఏర్పడుతుంది అని పౌలు చెప్తే మరి ఆ శతాధిపతి ఏం చేశాడు అంటే పై అధికారి ఏం చేశాడు అంటే పౌలు చెప్పేది ఏముంది, మరి అవునా కాదా అని ఆ ఓడ ఒక నావికుడితోనూ ఆ ఓడ ఒక యజమాని అడిగాడు, ఏమయ్యా నిజమేనా మనం ముందుకెళ్తే ప్రమాదం ఉందా, ముందుకెళ్తే మనం ఇబ్బందుల పాలవుతామా అని అంటే యజమానుడు అలాగే నావికుడు ఏం లేదు సార్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎన్నిసార్లు డ్రైవ్ చేయలేదు, ఎన్నిసార్లు ఓడ నడపలేదు, ఇదే సముద్రం మీద ఎన్నిసార్లు వెళ్ళి రాలేదు, పౌలు ఎప్పుడైనా వెళ్ళాడు అలాగా, ఆయన అనుభవం ఎంతండి మా అనుభవం ముందురా అని కొట్టి పారేసే పాటికే ఆ అధికారి ఏం చేస్తాడంటే పౌలు చెప్పిన మాట వినలే, వీళ్ళకి అనుభవం ఉంది కదా, వీళ్ళ మాట కరెక్ట్ అని వీళ్ళ మాట బట్టి ముందుకెళ్ళాడు. ఫలితంగా అధ్యాయంలో వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఓడ ఏ విధముగా బద్దలయ్యిందో, ఏ విధముగా మరి ఆ తుఫాను మధ్యలో చిక్కుకుందో మనకందరికీ బాగా తెలుసు. అంటే అనుభవస్తులు కూడా ఒక్కొక్కసారి తప్పు చేస్తారు అని దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. దావీదు చేసిన పని అదే, అందరిని పిలిపించాడు, మళ్ళీ పిలిపించిన వాళ్ళలో కూడా మరి బైబిల్ లేఖనంలో అనుభవస్తులై ఉండొచ్చు, ఆయన పిలిపించిన వాళ్ళు మహాజ్ఞానులై ఉండొచ్చు, పెద్దలై ఉండొచ్చు, అందరు పిలిపించరు కానీ ఎలాంటి వారు పిలిపించడం అని తెలీదు. ఖచ్చితంగా అయితే వాళ్ళు మేధావులు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు కొందరికి తోరా పట్ల లేఖనం పట్ల పట్టు ఉన్న వాళ్ళు ఉంటారు. మరి దావీదు లేఖనములు విచారించుకోకుండా వాళ్ళు చెప్పింది కరెక్టేలే, వాళ్ళు కరెక్టే చెప్తారు కదా అనుభవస్తులు వయసులో పెద్దవారని వాళ్ళు బట్టి ముందుకెళ్ళాడు, టెరిబుల్గా ఫెయిల్ అయ్యాడు. నీకు చెప్పేవారు ఎంతటి వారైనా, ఆ సలహా ఎంత ఉన్నతమైనదైనా ఎంత అద్భుతమైనదైనా సరే దాన్ని నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి, లేఖనాల్ని నువ్వు పరిశీలన చెయ్యాలి. అతను చెప్పాడండి అందుకే నా లైఫ్ ఇట్లా అయిపోయిందండి, ఆమె బట్టి ముందుకెళ్ళానండి నా లైఫ్ ఇట్లా అయిపోయిందండి, మా పాస్ గారి బట్టి నేను అడుగు ముందుకేశాను అందుకే నా లైఫ్ ఇట్లా అయింది. డోంట్ బ్లేమ్ అదర్స్. నువ్వు ఆ నిర్ణయం వాళ్ళు 100 చెప్తారు కానీ డిసిషన్ తీసుకునేటప్పుడు నీకు నువ్వుగా వాక్యంతో నిర్ధారించుకో, అదంతా అడుగు ముందుకేయాలి. నా మళ్ళీ మీకు అర్థమవుతుందా, దావి చేసే మిస్టేక్ మీరు కూడా చేయబాకండి. హల్లెలూయా. మూడవ పాఠం నేర్పిస్తాను. మూడవ పాఠం ఏమంటే దావీదు ఏం చేస్తాడంటే బైబిల్ని అనుసరించకుండా వేరే ఒకరిని అనుకరించే ప్రయత్నం చేశాడు, వేరే వాళ్ళని అనుకరించే ప్రయత్నం చేశాడు. ఏ విధంగా అంటారా, మరి మందసాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మొదటిసారి ఏం చేశాడు, కొత్త ఎద్దుల బండి మీద మందసాన్ని తీసుకెళ్తున్నాడు. అసలు ఆ కాన్సెప్ట్ దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది, అంతకుముందు ఇజ్రాయెల్లో ఎవరైనా మందసాన్ని అలా ఎద్దుల బండి మీద తీసుకొచ్చే సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా? అంతకుముందు ఎవరు చేయలే, మొట్టమొదటిసారి దావీదే చేస్తున్నాడు ఆ పని. మా దావీదుకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఎద్దుల బండి మీద మందసాన్ని తీసుకెళ్ళినటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒకటి ఫాలో అవ్వాలంటే ఎక్కడో ఒక చోట ఆ ఆలోచన వచ్చి ఉండాలి, లేదా ఎక్కడైనా విని ఉండాలి. మళ్ళీ దావీదుకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేనిబిడ్రా, నేను అనుకుంటాను మొదటి సమయంలో 6:7-8 వచనాల్లో ఫిలిస్తులు ఆ మందసాన్ని వెనక్కి పంపడానికి పలు ప్రయత్నం చేస్తారు. గుర్తుందా మీకు, వాళ్ళ మందసాన్ని తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, గడ్డలు వస్తాయి, వాళ్ళకి భయం కలుగుతుంది, ఆ మందసాన్ని వెనక్కి పంపిస్తారు. ఏదైనా పంపించారు, కొత్త బండి ఒకటి చేయించి, చూసారా మందసము తీసుకెళ్ళడానికి కొత్త బండి ఒకటి చేయించేశారు, యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి పంపించారు. సో ఫిలిస్తీన్లు ఆ పని చేశారు కాబట్టి ఇప్పుడు దావీదు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్లు చేసినట్లుగానే దావీదు చేస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్లు చేసినట్లుగానే దావీదు కూడా కొత్త బండి తయారు చేయించి ఆ కొత్త బండి మీద మందసాన్ని పెడతాడు. అసలు బైబిల్ సిస్టమ్ అది, దేవుని యొక్క మెథడ్స్ అది, దేవుని యొక్క విధానం అది. దేవుడు ఆ రీతిగా తీసుకెళ్ళమని దేవుడు లేఖనంలో చెప్పాడా? కాదే. దావీదు దేవుణ్ణి అనుకరించే బదులుగా, లేఖనాన్ని అనుకరించే బదులుగా వేరే వాళ్ళని అనుకరించే ప్రయత్నము చేశాడు. దావీదు టెరిబుల్గా ఫెయిల్ అయ్యాడు. అందుకే నీ లైఫ్లో కూడా వేరే వాళ్ళని అనుకరించడం కాదు, వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నేను అలా చేస్తా, వీళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నేను అలా చేస్తున్నా, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలాగంట, వాళ్ళ ట్రెడిషన్స్ ఇవి కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతా. ఎవరు ఎన్ని ట్రెడిషన్స్ ఫాలో కానీ అసలు నీకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, నువ్వు అనుకరించాల్సింది బైబుల్ని అనుకరించగలగాలి. నమాలు మీకు అర్థమవుతుందా? ఇక్కడ దావీదు అంత బ్లండర్, ఫిలిస్తీన్లు చేసింది ఈయన ఫాలో కావడం ఏంటి? ఒకప్పుడు గోలియాతు సవాలు చేస్తూ ఉంటే అందరూ పారిపోయారు, నేను యుద్ధము చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు సౌలు ఏం చేశాడు,
కొన్ని కవచాల ఆయుధాలు దావీదుకి ఇచ్చాడు, అవన్నీ వేసుకున్నాడు కానీ సెట్ కావాలా? దావీదుకి అర్థమైపోయిందయ్యా ఇవి నాకు సెట్ కావు, ఇవి నీ ఆయుధాలు నీ కవచాలు, సౌలు మహారాజా ఇవి నువ్వు పెట్టుకోండి, ఇవి నాకు సెట్ కావు, నా ఆయుధాలు వేరే ఉన్నాయి అని ఐదు రాళ్ళు తీసుకున్నాడు. అంతే, కవచాలను పక్కన పెట్టేసినాడే. సౌలు ఒక ఆర్మర్ని పక్కన పెట్టేశాడు, సౌలు ఒక కవచాలు పక్కన పెట్టేశాడు, సౌలు ఒక ఇన్స్ట్రక్షన్స్ పక్కన పెట్టాడు. ఆయన ఐదు రాళ్ళు పట్టుకొని పోయాడు కాబట్టి గోలి అయితే ఒక రాయితే వేసి పడేసాడు. ఒకవేళ సౌలు కవచాలతో పోయి ఉండింటే దావీదు పిట్టలాగా రాలిపోయి ఉండేవాడు. థ్యాంక్ గాడ్ దావీదు సౌలు ఫాలో కాలే, అందుకే గోలియాత్ మీద విజయం సాధించాడు. మళ్ళీ సౌలు ఒక మెథడ్ ఫాలో కాని దావీదు ఇక్కడేమో ఫిలిస్తీన్ల మెథడ్ ఫాలో అవుతున్నాడు. దేవుడు రా శ్రద్ధగా మాట విన్నాడు, డో నాట్ ఇమిటేట్ ద ఓన్లీ పీపుల్, లోకాన్ని అనుకరించవద్దండి, లోకపు స్టైల్ని అనుకరించవద్దండి, నీలో లోకము రా ప్రవేశించకుండా చూసుకో. దేవుడు నేను పిలుస్తున్నాడు, ఫాలో మై ప్యాటర్న్ నాట్ ద వరల్డ్స్ ప్యాటర్న్. మహిమను మోయడానికి ఆశపడుతున్నావుగా, మహిమను మోయడానికి ఆశపడుతున్నట్లయితే నా ప్యాటర్న్లో నువ్వు ఫాలోగా, దెన్ యూ విల్ క్యారీ ద గాడ్స్ గ్లోరీ. ఆ సంస్థ ఆ డినామినేషన్ ఇట్లా ఫాలో అయిందండి, ఈ డినామినేషన్ ఇట్లా ఫాలో అవుతాను. ఎవరికి ఎన్ని డినామినేషన్స్ ఉన్నా ఉండి, ఎవరికి ఎన్ని సిద్ధాంతాలను ఉండి, నీకంటూ ఒక ఏమండి ప్యాటర్న్ ఉంది, బైబిల్ ప్యాటర్న్ ఉంది, ఫాలో బైబిలికల్ ప్యాటర్న్. ఏమేన్? చాలామంది ప్రభుని సేవిస్తూ ఉంటారు కానీ లోకపు స్టైల్లో నడుస్తూ ఉంటారు, ప్రభుని కొలుస్తూ ఉంటారు బట్ ఓన్లీ ప్యాటర్న్స్ నడుస్తూ ఉంటాయి. సారీ, దేవుడు కొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తులో పోయాడు, కొత్త ద్రాక్ష కొత్త తిత్తులోనే పోయాలి. నువ్వు కూడా గాడ్స్ గ్లోరీ మోయాలంటే ఫాలో గాడ్స్ ప్యాటర్న్. ఏమేన్? సో మొదటిది ఏం నేర్చుకున్నాము? లేఖనాన్ని బాగా పరిశోధన చేయాలి, లేఖనంని ఎంక్వైర్ చేయాలి. దావీదు రెండవసారి ఎంక్వైర్ లేఖనాలు ఎంక్వైర్ చేసినట్టుగా నువ్వు కూడా ఎంక్వైర్ చేయాలి. నెంబర్ టూ, రెండవది ఏంటంటే దేమిడ్రా, రెండవది ఏంటి అంటే పవిత్రపరచుకోవాలి. రెండవది ఏంటిది? పవిత్రపరచుకోవాలి, కాన్సిక్రేషన్. మహిమను మోయాలంటే కాన్సిక్రేషన్ ఈజ్ మస్ట్. చూడండి, దేని మాట చూడండి, అంతకుముందు మీరు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా మందస్సమును మోయక యుండుట చేతను, మనము దేవుడైన యెహోవా యుద్ధ విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీరు మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని, ఆ మాట గమనించండి, మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవాలి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని, ఆ మాట గమనించండి, అంటే మీరు ప్రత్యేకపరచుకునండి, మీరు సెటపార్ట్ ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి, ఆ ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. మందసాన్ని అలాగ ఆషమాసిగా వచ్చి దేవుడు మిమ్మల్ని పిలిచాడు కదా, మేము యాజకులమే కదా, ఎప్పుడు కాలం అక్కడ ఎత్తేస్తాంలే మందసాన్ని అని అనుకుంటే కాదు. కాన్సిక్రేషన్ లైఫ్ ఉందా? ప్రత్యేకించబడిన జీవితం ఉందా? ఎంత యాజకులైనా ఎంత లేవీలైనా ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, అన్లెస్ యూ సెట్ అపార్ట్, దో యువర్ కాల్డ్ బట్ అన్లెస్ యూ సెట్ అపార్ట్, అన్లెస్ యూ కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్, గాడ్ కెనాట్ ఫిల్ యూ విత్ హిస్ గ్లోరీ. నువ్వు ప్రభు నమ్ముకొని ఉండొచ్చు, మందిరానికి రావచ్చు, బయలు పట్టుకోవచ్చు, నువ్వు దేవుని సేవ చేస్తూ ఉండొచ్చు, కానీ కాన్సిక్రేషన్ నీలో లేకపోతే, ప్రతిష్ఠించబడుట ప్రత్యేకించబడుట అనేది నీలో లేకపోతే దేవుడు తన మహిమను నీలో ఉంచేవాడు కాదు. నేను వాక్యం అంటుంది రెండవ తిమోతి 2:21, ఎవడైనను వీటిలో చేరక, అంటే చేరకూడని కొన్ని ఉన్నాయి, వాటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకొటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయును. ఎవడు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు? ఎవరైతే వాటిలో చేరక పరిశుద్ధపరచుకుంటూ ప్రత్యేకపరచుకుంటాడో వాడు ఆ ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. దేని బిడ్డ, వెజల్ ఆఫ్ హానర్. నువ్వు వెజల్ ఆఫ్ హానర్గా ఉండాలనుకుంటున్నావా? సెట్ అపార్ట్, ప్రత్యేకించబడు. మనం వాళ్ళు కలిసిపోతే ఎట్లా? ఈరోజు చూడండి, చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రభుని సేవిస్తుంటారు కానీ లోకంలో కలిసిపోయి ఉంటారు, ప్రభుని విశ్వసిస్తూ ఉంటారు, ప్రభుని ఏమని వెంబడిస్తుంటారు కానీ మరొక పక్కన లోకంతో పాటు కలిసిపోతుంటారు. ప్రత్యేక జీవితం లేదు, ప్రత్యేకత కనపడతా ఉందా? దానియేలు షద్రాక్ మేషక్ అబద్నగోలు బబులోను రాజ్యంలో అందరితో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, కానీ ఈ నలుగురిలో చాలా ప్రత్యేకత కనపడతా ఉంది. అన్యులతో అన్యుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకత కనపడతా ఉంది. బయలు చాలామంది భక్తులు
వాళ్ళు దాస్యంలోకి కొనిపోబడినా కూడా, వేరే ఇతర రాజ్యంలోకి అన్య రాజ్యంలోకి కొనిపోబడినా కూడా తమ భక్తి విశ్వాసం ఎక్కడా సడలిపోకుండా దేవుని కోసం స్థిరంగా నిలబడ్డవారు బయలువని చూస్తూనే ఉన్నాం. వాళ్ళ విశ్వాసం ఏమాత్రం సడల్లే, వాళ్ళక ఏమన్ని విధానాలు కానీ వాళ్ళ భక్తి కానీ ఎక్కడో సడల్లే. దే స్టుడ్ ఫర్ గాడ్. మళ్ళీ ఈరోజు అలాంటి ప్రత్యేక జీవితం నీలో ఉందా? ప్రత్యేకత నీలో కనపడతా ఉందా? అనిల్ని చూసి నువ్వు క్రైస్తవుడు అండి అని చెప్పగలుగుతున్నారా? సో దేవుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే, కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ టు క్యారీ ద గ్లోరీ. యు మస్ట్ బీ సపరేటెడ్. లోకలతో పాటు కలిసిపోతే ఎట్లాగా? చీకటితో పాటు కలిసిపోతే ఎట్లాగా? అన్యులతో పాటు కలిసిపోతుంటే ఎలాగా? వాళ్ళ వ్యవహార శైలిలో కలిసిపోతుంటే ఎట్లాగా? సెట్ అపార్ట్. ఏలికుమారులు చూడండి, ఏలికుమారులు కూడా యాజకులే, కానీ లోకంతో పాటు కలిసిపోయారు. లోకంతో పాటు కలిసిపోయారు, లోకసుల కంటే భ్రష్టులుగా మారిపోయారు. అందుకే దేవుని మహిమ తొలగిపోయింది. కాబో ఏలి యొక్క కోడలు కుమారునికి జన్మనిస్తే మరి ఆ మనుడికి ఎకాబోద్ అని పేరు పెట్టాడు. అంటే మహిమ తొలగిపోయింది. ఎక్కడ? ఆలయంలో. ఆలయమైతే ఉంది కానీ మహిమ పోయిందే. ఆలయమైతే ఉంది, ఆలయంలోనే పాపిష్ట పనులు జరుగుతున్నా కూడా ఏమీ కూడా కావట్లే. ఒకప్పుడు మరి అహరోను కుమారులు అన్య అగ్ని సమర్పించినప్పుడు, అవండి అర్పించుకునే వాటిని అర్పించినప్పుడు దేవుని యొక్క ఏమని మందిరంలోనే ఆ గుడారంలోనే చచ్చిపోయారు. అంటే గ్లోరీ అంత బలంగా ఉంది కాబట్టి చచ్చిపోయారు. ఇక్కడ ఏలికుమారులు ఆలయంలోనే పాపిచకార్యాలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఏమి కూడా కాలేదు. వై? బికాస్ ఆలయం అయితే ఉంది కానీ దాంట్లో ఏం లేదు, గ్లోరీ అనేది లేదు. ఈరోజు చాలామంది జీతాలు అలాగే ఉన్నాయి. పేరుకేమో క్రైస్తవుడు, పేరుకేమో ప్రభు నమ్ముకుంటారు, పేరుకేమో దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు, బయలు పట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు అని చేస్తూ ఉంటారు. బయటకేమో క్రైస్తవ జీవితం అద్భుతంగా ఉంది కానీ అందులో ఏమి లేదు, ఎకాబోత్ గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. దే ఆర్ మింగ్లింగ్, వాళ్ళు లోకస్సులో కలిసిపోతున్నారు, లోకంతో కలిసిపోతున్నారు. దేర్ ఇస్ నో కాన్సిక్రేషన్. సో రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ, యాజకులుగా మనం ప్రత్యేకపరచుకోవాలి. యాజకులుగా ఎప్పటికప్పుడు ప్రత్యేకపరచుకుంటున్నాను. ఒక మాట చెప్పిన ముందుకు వెళ్ళిపోతాను. ప్రత్యక్ష గుడారం చూసినట్లయితే, యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు అసలు యాజకుని వస్త్రం చూస్తే రాజవస్త్రం అండి. అంటే రాజుకున్నంత టీవీ ఉంటుంది యాజకుని వస్త్రంలో. అలాంటి వస్త్రం ధరించుకొని ఆ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో మొత్తమంతా సేవ చేస్తాడు. ఆవరణంలో బలిపీఠం దగ్గర, ఆవరణంలో ఆ గంగాలం దగ్గర అంత కలి తిరుగుతూ ఉంటాడు. ఆయన వస్త్రం అమోఘంగా ఉంటుంది కానీ మీకు బాగా గమనించారా, ఆయన పాదాలకి చెప్పులు ఉండవు. ఆయన పాదాల చెప్పులు ఉండవు, దాని గురించి వర్ణన మన బయలు లేదు. వస్త్రం గురించి రాయబడింది కానీ ఆయనకు కాళ్ళకి చెప్పులు ఉండవు. ఎందుకు తెలుసా? ఆయన యాజకుడై దేవుని సేవ చేస్తున్న కాళ్ళు ఇంకా భూమి మీదనే ఉన్నాయి. భూమి అంటే పాదంలో నడకకు సూచన, భూమి లోక నేల లోకానికి సూచన. యాజకుడిగా ఎంత సేవ చేస్తున్నా నీ నడక ఈ లోకంలో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు గంగాళం వద్దకు వచ్చి నీ పాదాలు కడుక్కోవాలి. యాజకుడు రోజు ఆ గంగాళం వద్ద తన పాదాలు చేతులు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. అందుకే అక్కడ గంగాళం ఉంచబడుతుంది. పవిత్రత, కడుక్కోవటం అనేది పవిత్రత. ఎప్పటికప్పుడు మనం పవిత్రపరచుకుంటూ ఉండాలి, క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి, ప్రత్యేకపరచుకుంటూ ఉండాలి. నో క్లెన్సింగ్. ఒకవేళ అది లేకపోతే వీ కెనాట్ క్యారీ ద గాడ్స్ గ్లోరీ. దావీదు అది అంటాడు, అయ్యారా ఒకప్పుడు మనం తప్పు చేసాం, ఆయన విధిలో ఆయన ప్రకారంగా ఆయన కట్టలు చెప్పినా మనం చేయలేదు కాబట్టి ఆ శిక్ష తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకొద్దు. ఒకప్పుడు మనం అనుకున్నాము, అనుకున్న తడువుగా మనం ఎగురుకుంటూ వెళ్ళిపోయాం తీసుకొద్దామని, ఫెయిల్ అయిపోయాం. కానీ ఇప్పుడు సిద్ధపాటు కావాలి, ప్రిపరేషన్. దేమిడరా, నువ్వు ప్రత్యేకించబడిన పాత్రగా ఉన్నావా? ప్రత్యేకించబడిన పాత్రలు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాయి. సెట్ అపార్ట్ ఫర్ గాడ్స్ సర్వీస్. చెప్ప, నేను దేవునికి ప్రత్యేకించబడిన పాత్రగా ఉంటాను, ప్రత్యేకించబడిన పాత్రగా ఉంటాను. చెప్పండి, నేను దేవునికి ప్రత్యేకించబడిన పాత్రగా ఉంటాను, ప్రతిష్ఠించుకుంటున్నాను. ఈ పాత్ర దేవుని కొరకే. ఆమేన్, హల్లెలూయా. సో మొదటి దావీదు ఏం చేశాడు? లేఖనాన్ని బాగా పరిశోధన చేశాడు. రెండవది ఏం చేశాడు? పవిత్రపరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ప్రజలకు చెప్తున్నాడు ప్రతిష్ఠించుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. చివరిది మూడవ పాయింట్. మూడవది ఏంటంటే,
ఆ మందసాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో దావీదు ఒక పని చేస్తున్నాడు. రెండవ సమయంలో 6:13 2 Samuel 6:13 ఎట్లనగా యెహోవా మందసము మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. మందసము మోయువారు ఆరేసి అడుగులు సాగగా యెహోవా మందసము మోయువారు అంటే ప్రతి 6 అడుగులకు ఒకసారి ఒక ఎద్దు ఒక దూడ వధించబడతాం. 6 అడుగులకి ఒక అర్పణ, 6 అడుగులకి ఒక బలి అర్పణ. అంటే ఆ దారి ఏ దారి? రక్తముతో తడిసిన దారి. నమ్మాలి, మీకు అర్థమవుతుందా? రక్తం తర్వాత తడిసిపోయింది. ఇంకా చూడండి, ఎన్ని అర్పించుంటారు మీరు ఒకసారి ఆలోచించండి. మందసము మోయివారు 6 అడుగులకి ఒక అంటే ఎద్దు ఒకటి దూడ ఒకటి బలి. ఎక్కడ చూసినా కూడా రక్తంతో తడిసిపోయింది. రోడ్ టు గ్లోరీ ఇస్ ఫిల్డ్ విత్ ద బ్లడ్. రోడ్ టు గ్లోరీ, మహిమ దారి అంతా కూడా రక్తముతో తడిసిపోయింది. దేవుడు రక్తం ఏంటి తెలుసా? కొత్త నిబంధనలో ఆ రక్తం మీద కాదు, యేసుక్రీస్తు రక్తమే. Through his blood we have access to the most holy place. Hebrew 10:20 చూడండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగేను. అసలు ఆ గ్లోరీలోకి ఎంట్రన్స్ ఏ విధంగా కలుగుతుంది మనకి? త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అసలు ఆ రోడ్లోకి, ఆ గ్లోరీలోకి ఎలాగ ఎంటర్ అవుతున్నాడు దావీదు? త్రూ ద బ్లడ్. ఈరోజు కూడా గ్లోరీలోకి దేవుని మహిమను మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తున్నాం? త్రూ ద బ్లడ్. అయితే దావీదు మొదటి అటెంప్ట్లో అది చేయలే. మందసాన్ని మోసుకొచ్చే ప్రయత్నంలో బ్యాండ్ పార్టీలు పెట్టాడు, డ్యాన్సులు పెట్టాడు, ఆర్భాటాలు పెట్టాడు, అన్ని పెట్టాడు. బట్ దేర్ ఇస్ నో బ్లడ్. హీ ట్రై టు యాక్సెస్ అండ్ హీ ట్రై టు బ్రింగ్ ద ఆర్క్ ఆన్ హిస్ ఓన్ మెథడ్స్ అండ్ దెర్ ఇస్ నో బ్లడ్. అందుకే రిజెక్ట్ చేయబడింది. మొదటిసారి రాజ వస్త్రాలు వేసుకొని పోయాడు, రాజ టీవీగా పోతా ఉన్నాడు, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బట్ సెకండ్ టైం అటెంప్ట్లో ఆ మందసాన్ని మోసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పుడు రాజవస్త్రాలు వేసుకోలే. గమనిస్తున్నారా? రాజవస్త్రాలు వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోవట్లేదో తెలుసా? దేవుడు తన మహిమను ఒకరికి ఇచ్చేవాడు కాదు. దావీదు తగ్గించుకున్నాడు. మొదటిసారి రాజుగా పోయాడు, రెండవసారి రాజవస్త్రాలు తీసేసి అందులో కలిసిపోయి నాట్యం ఆడుకుంటూ మందసాన్ని తీసుకొని వస్తాం. రోడ్ టు గ్లోరీ ఇస్ ఫిల్డ్ విత్ ద బ్లడ్. దేని బిడ్డరా, దావీదు ఎంత తగ్గింపు చూడండి. తగ్గింపు దేశాలు తగ్గించుకున్నాడు. అర్థమైపోయింది, హీ హంబుల్డ్ హింసెల్ఫ్. అడుగు 6 అడుగులకొకసారి బలర్పించబడతా ఉంది. ఆ రక్తం అంతా కూడా తడిసిపోతూ ఉంది. ఆ రక్తము గుండా మందసము మోయబడింది. ఏమిట్రా 3వ పాయింట్ ఏంటి తెలుసా? టు క్యారీ ద గ్లోరీ యు మస్ట్ బి కవర్డ్ బై ద బ్లడ్. ఇట్స్ ఓన్లీ ద బ్లడ్ దల్ గివ్ యూ యాక్సెస్ టు ద గ్లోరీ. రక్తంతో కప్పబడుతున్నావా? రక్తంతో కడగబడుతున్నావా? యేసు రక్తము నువ్వు ఆశ్రయిస్తున్నావా? హల్లెలూయా. అసలు ఆ బలి అర్పించబడుతున్నప్పుడు అది అంత ఈజీ కాదు. రక్తంతో తడిసిపో రోడ్లని రక్తసిక్తం. ఇట్ ఈస్ బ్లడ్ దట్ విల్ గివ్ యూ యాక్సెస్ టు గ్లోరీ. ఆ బ్లడ్తో నువ్వు కడగబడాలి. దావీదు 6 అడుగులకొకసారి ఆ యొక్క బలి అర్పిస్తూ ఉన్నాడు. రక్తం చిందించబడతా ఉంది. చాలా అదృశ్యమే రకంగా ఉంటుంది. బట్ హీ హంబుల్డ్ హింసెల్ఫ్. పాపము చేయవాడు ఆ విధంగా చావాలి. కానీ ఆ స్థానంలో అక్క కొవిన దూడ, ఆ యొక్క ఎద్దు వధించబడతా ఉంది. ఏమిటరా, వెన్ వి టాక్ అబౌట్ ద బ్లడ్, వి మస్ట్ రిమెంబర్ హిస్ సాక్రిఫైస్. హిస్ సాక్రిఫైస్. అసలు మనము చేసాం తప్పు. మన మరణము ఆ విధంగా ఉండాలి. కానీ మన స్థానము వేరే వ్యక్తి తీసుకొని మరణించాడు. ఆయన యేసయ్య. వెన్ వి టాక్ అబౌట్ ద బ్లడ్, మళ్ళీ ఒక తగ్గింపు రావాలి, మళ్ళీ హంబుల్నెస్ రావాలి. లార్డ్ ఇట్స్ నాట్ మీ, నేను కాదయ్యా, అయోగ్యునయ్యా, అసమర్థునయ్యా. ఇట్స్ ఓన్లీ యువర్ బ్లడ్ దట్ ఈస్ గివింగ్ యాక్సెస్ టు ద హోలీ ప్లేస్. ఈరోజు చాలామంది దేవసల్లోకి రమ్మని అంటే స్టైల్గా రొమ్ము విడుచుకొని, లేకపోతే చాలా నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు. ప్రభు సన్నిధిటువంటి ఒక ఆలోచన కూడా చాలామందికి ఉండదు. నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంటారు. దే డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ గాడ్స్ గ్లోరీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దావీదు భయభక్తులతో పోయాడు, తగ్గించుకొని పోయాడు, అర్థవంతంగా పోయాడు. అందుకే మందసాన్ని క్షేమంగా తీసుకుని రాగలిగాడు. దేవుని మహిమ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. రక్తం అంటే మామూలు విషయం కాదు. దేని బిడ్డరా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. 3 విషయాలు నేర్చుకుందాం. మొదటి, దావీదు లేఖనాలు బాగా పరిశీలన చేశాడు.
రెండవది ప్రతిష్ఠించుకున్నాడు, మూడవది రక్తంతో మార్గమంతా రక్తంతో తడిసింది, రక్తము ద్వారా మందసాన్ని క్షేమంగా తీసుకుని రాగలిగాడు. మూడు పాటలు నేర్చుకున్నాం, లేఖనం బాగా చదవాలి, నువ్వు ప్రతిష్ఠించుకోగలగాలి. కవర్ బై ద బ్లడ్, ప్రభు సన్నిధిలోకి రక్తము ద్వారానే ప్రవేశించగలగాలి. ఆమేన్. సో ఫస్ట్ టైం డేవిడ్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం సక్సెస్ అయ్యాడు. రెండవసారి దావీదు సక్సెస్ అయినట్లుగా దేవుడు మనల్ని అందరినీ కూడా ఆ విధంగా దీవించునుగాక, ఆ మహిమను పోయేటువంటి యాజకులుగా దేవుడు మనల్ని ఆశీర్వించునుగాక. సెకండ్ టైం ఆ మనసాన్ని మోసుకొస్తున్నప్పుడు దేశమంతా ఆర్భాటాలు చేసింది, దేశమంతా కూడా ఆనందించింది, ఆ దేశమంతా కూడా సంతోషించింది. గొప్ప సక్సెస్ అది. అలాంటి సక్సెస్ లైఫ్ని, అలాంటి మహిమను మోసేటువంటి జీవితాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చేస్తున్నాము నాయన. ఈరోజు నీ మహిమను మోయు యాజకులుగా మమ్మల్ని ఉంచండి. దావీదు జీవించుకునే పాటలు మేము నేర్చుకున్నాం, మహిమ గురించి మేము పాడుతున్నాం, మహిమ గురించి మేము కీర్తిస్తున్నాం, మహిమన పదం ఎన్నోసార్లు వాడుతున్నాం, కానీ దాని పట్ల ఎలా వ్యవహరించాలో తండ్రి ఈరోజు మాకు నేర్పించు ప్రభువా. స్తోత్రాలు, మమ్మల్ని ప్రత్యేకపరచండియ్యా, నీ మహిమతో నింపండియ్యా. స్తోత్రాలు, నీ మహిమను మోయి యాజకులుగా మమ్మల్ని వాడుకోనండి ప్రభువా. స్తోత్రాలు. ప్రార్థన చేయండి, మీరు అడగండి, దేవుని దేవా నీ మహిమను మోయాలి, నీ సన్నిధి మోయాలి, మహిమను మోయాలి ప్రభువా. తండ్రి ఎక్కాబోతుగా ఉండకూడదయ్యా, మేము ఈ మహిమను మోయాలి ప్రభువా. స్తోత్రాలు, నా జీవితాన్ని నింపండియ్యా. వాళ్ళు యాజకులు భుజాల మీద మోస్తారయ్యా, మేము మా జీవితంలో నీ మహిమను మోయాలి ప్రభువా. స్తోత్రాలు. అనేక ప్రాంతాలకి తను మీ యొక్క మందసాన్ని మోసుకుని వెళ్ళాలి. ఎక్కడ అడుగు పెడతామో తండ్రి, తను మేము ఆ రోజు యాజకులు మందసాన్ని మోసినప్పుడు యోర్ధన్ అనేది ఎండిపోయింది ప్రభువ. మేము కూడా మీ మందసాన్ని మోసుకొని ఏ ప్రాంతానికి వెళ్తున్నామో, ఏ ఊరికి వెళ్తున్నామో తండ్రి, ఆ ఊళ్ళో గొప్ప అద్భుతాలు జరగాలి. ఆ ప్రాంతంలో నీ మహిమ కనపరచబడాలి, ఆ ప్రాంతంలో తండ్రి నీ శక్తి కనపరచబడాలి ప్రభువ. సహాయం చేయండి. ఫిల్ యువర్ పీపుల్ విత్ యువర్ గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. విత్తబడిన వాక్యం ఫలింపచేయమని ప్రార్థిస్తూ, గంత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ, ఏ శ్రమములు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.